ఎక్కడకేగిటకోను ఎవరీ నిక్కమెరింగి చెప్పుటకు నేర్చిన వారలు కారు ధాత్రి ఎందక్కట దేనికి మొదలు అంతము ఇట్టిదటంచు తోచదీ ఫక్కిని జీవయాత్రకై వచ్చుచు పోచు ఉంటి ఎవకున్. ఈ గేమ్ యొక్క భావం ఏమిట్రా అంటే, సృష్టిలో అందరం పుడతాము చస్తాము, కానీ మధ్యలో ఉండే జీవితమే అది మనం, ఆ వ్యక్తి ఏం చేశాడో అన్నది మనకు ముఖ్యం. మరి భానుమతి 1925లో పుట్టి మరి 2005లో చనిపోయింది. సుమారు 80 ఏళ్ళు జీవనయానం చేసింది ఆమె. ఒక నటే కాదు, ఒక గాయకురాలే కాదు, ఒక నిర్మాతే కాదు, అట్లా పలు రంగాలలో బహుముఖ ప్రజ్ఞాశాలి అయ్యింది. తర్వాత తోటి నటీమణులను కూడా ఆమె ఆదరించింది. మిస్సమ్ అనే చిత్రంలో ఒక దర్శకుడు భానుమతిని ఎన్నిక చేసుకొని తర్వాత ఎందుకో తను నచ్చక సావిత్రిని ఎన్నిక చేశాడు. సావిత్రి నటించిన ఆ సినిమా మిస్సమ్మ చిత్రం దిగ్విజయమైంది. అప్పుడు మరి భానుమతి గారు వెంటనే సావిత్రిని అభినందించి ఆమె ఎదుగుదలకు తోడ్పడ్డారు. మరి ఆమె యొక్క విశాల హృదయం ఎంతటిదో మనం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రముఖ సినీ నటి, 1925వ తేదీ జన్మించిన పద్మశ్రీ భానుమతి గారు ఇవాళ 2005 చనిపోయిన ఆమె వర్ధంతి. సినీ నటిగాను, నిర్మాతగాను, డైరెక్టర్గాను ఎన్నో విజయాలు సాధించి సినీ ప్రముఖురాలుగా ఆమె రికార్డు సాధించింది. ఆమెకు నా నివాళులు. నమస్కారం భానుమతి గారు. గారు మంచి నటి, మంచి గాయకురాలు, ఎంతోమందిని ప్రోత్సహించి పైకి తెచ్చింది. ఆసక్తి గల ప్రతి ఒక్కరిని వారు కోరుకున్న రంగాల్లో, ఇంట్రెస్ట్ ఉన్న రంగాల్లో బాగా పైకి తీసుకొచ్చింది. అటువంటి ఆవిడ మళ్ళా ఈ లోకంలో పుట్టడం అనేది అరుదే. అటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. భానుమతి, పద్మశ్రీ భానుమతి గారు ఈరోజు వర్ధంతి. ఆయన పుట్టింది 1925, చనిపోయింది 2005. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏమనగా, ఆమె మహానటి, గాయనే కాదు, నిర్మాత, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు, అన్ని రకాల్లో చేసింది ఆమె. ఆమె మట్టిలో మాణిక్యం కానీ, మల్లీశ్వరి కానీ సినిమాలు, మహామన్ నటి ఆమె. అటువంటి నటి ఇంకా రాదని అనుకుంటున్నాను. సద్దందుకు వద్దాను. పద్మభూషణ్ డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు పరమపదించి ఇన్నాళ్లకు 11 సంవత్సరాలైనది. ఆమె 1925 సెప్టెంబర్ 7వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించింది. ఆమె తండ్రి వెంకట సుబ్బయ్య గారు, బొమ్మరాజు వెంకట సుబ్బయ్య గారు, మహా సంగీత విద్వాంసుడు మరియు సంగీత విశారదుడు. ఆయన చిన్నతనం నుంచే మన భానుమతి రామకృష్ణ గారికి సంగీతాన్ని, నాట్యాన్ని మరియు నటనను అన్ని దాంట్లలో ప్రవేశపెట్టారు. ఆమె తన పద్ముడవ ఏటనే వరవిక్రయం అనే ఒక సినిమాలో నటించి అప్పుడే ఆ కాలంలోనే ఫిలింఫేర్ అవార్డు దక్కించుకుంది. ఆమె ప్రతిభ ముందు ఎందరో మహానుభావులు, ఎందరో మహా గాయని గాయకులు, ఎందరో మరెందరో అద్భుత నటులు తల దించుకున్నారు. ఎందుకంటే కనుక భానుమతి గారు ఒక గాయనిగా, ఒక రైటర్గా, ఒక సంగీత డైరెక్టర్గా, ఒక మామూలు డైరెక్టర్గా, ఒక నిర్మాతగా, ఒక స్టూడియో అధినేత్రిగా, ఒక మేకప్ మ్యాన్గా, ఒక కొరియోగ్రాఫర్గా 1.25 చెప్తే గనక కోకొల్లలు. ఆమెకు మరి ఒక రచయిత్రిగా పద్మశ్రీ అవార్డు 1900 దక్కించుకుంది. ఆమె పద్మశ్రీ అవార్డు 1966 దక్కించుకుంది. మరియు పద్మభూషణ్ను 2001 సంవత్సరంలో
దక్కించుకున్నది. ఆమె పద్మశ్రీ ఆమె రచయిత్రిగాను 2001లో పద్మభూషణ్ను ఒక నటిగాను దక్కించుకున్నది. ఆమె రాసిన అత్తగారి కథలు నక్సలైట్లు అనేవి చాలా అసలు ఆమెకు 2 గౌరవ డాక్టరేట్లు వచ్చాయి. తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 2 డాక్టరేట్ను మరియు కళాప్రపూర్ణ బిరుదును ఇచ్చి ప్రదానం చేశాయి. 2 డాక్టరేట్లను పద్మభూషణ్ను పద్మశ్రీను దక్కించుకుంది. ఎంతో మేధావితనంతో ఆమె తన 13వ ఏట నుంచి ఆమె 80 సంవత్సరాలు జీవించింది. 73వ ఏట వరకు ఆమె నటిస్తూనే ఉన్నది. అనేక చిత్రాలు తమిళ్లో ఎంజి రామచంద్రన్ గారితో, తెలుగులో ఎన్టీ రామారావు గారితో, అక్కినేని నాగేశ్వరరావు గారితో, సీనియర్ హీరో చిత్తూరు నాగయ్య గారితో, ఎందరో ఇప్పుడు అంజలిదేవి గారు కానీ జయలలిత గారే భానుమతి గారి ఫ్యాన్, అలా ఎంతోమందినో కమల్ హాసన్ గారైతే కనుక భానుమతి గారి నటనను చూసి నటనను నేర్చుకున్నారు. అలా ఎన్నో విధాలుగా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అసలు సింగర్లలో కానీ అటు డ్యాన్సర్లలో కానీ అటు ఏ ప్రొడ్యూసర్కైనా డి రామానాయుడు అంతటి ప్రొడ్యూసర్కే ఆమె ఆదర్శం. రామోజీరావుతో మంచి సాన్నిహితాలు ఉన్నాయి. తమిళ్లో, తెలుగులలో, ప్రతి ఒక్క లాంగ్వేజ్లలో ఆమెకు మంచి పట్టు ఉంది. మరియు హిందీలో కూడా ఎంతో వ్యాసాలు రాసింది, నవలలు రాసింది. ఆమెకు కేంద్ర ప్రభుత్వం ఎంతో సత్కరించింది. ఒక అభిమానులుగా మేమంతా భానుమతి రామకృష్ణ గారి అభిమానులుగా ఆమె చనిపోయినా కానీ మాలోనే ఉంటుంది, మాతోనే ఉంటుంది, ఎప్పటికీ మాతోనే ఉంటుంది, మాలో మమేకం అవుతుంది అని నమ్మి గట్టిగా ఉన్నాము. ఆమెతో ఆమె ఆదర్శంగానే తీసుకొని ఎన్నో పనులు చేశాము. ఇప్పటికీ ఒక సింగర్గా కానీ, ఒక రైటర్గా కానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కానీ మా సోదరి మనులందరికీ ఆమెనే ఆదర్శం. పద్మశ్రీ డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు మాతోనే ఉన్నారు. ధన్యవాదములు ఆమెకు. నమస్కారం. డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు పరమపదించి ఇన్నాళ్లకు 11 సంవత్సరాలైనది. ఆమె అభిమానులుగా మేమంతా ఆమెకు ఒక పాట రాసి అంకితం ఇస్తున్నాము. థ్యాంక్స్ అండి. ఒక పాట పాడతాను. సకల కళారాణి మా సంగీత మహారాణి, సకల కళారాణి మా సంగీత మహారాణి, నటనలు నీవు జీవించావు, రచయిత్రిగా రాజ్యమేలావు, గొప్ప గుణము జాలితనము ప్రేమానురాగం గానామృతం నిప్పులాంటి తత్వం నిజాయితే లక్ష్యం భానుమతి రామకృష్ణ నీ నామధేయం, భానుమతి రామకృష్ణ నీ నామధేయం, భానుమతి సకల కళామతి, భానుమతి సకల కళామతి, సర్వకళల సరస్వతి మా భానుమతి, సర్వకళల సరస్వతి మా భానుమతి, మా భానుమతి. ధన్యవాదములు. సిగమ్మ పాట పాడాలి.